అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కౌలూరులోని గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా అందేలా చూస్తామన్నారు. కౌలూరు ప్రస్తుతం వచ్చిన జాబితాలో పేరులేని అర్హులు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 3 నెలల్లో ఇళ్ల పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటికల నెరవేర్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారన్నారు. పేదవాడి సొంతింటికలను సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రత్నరాధిక, మండల అభివృద్ది అధికారి దస్తగిరి, ఇతర శాఖల అధికారులు, మండల వైకాపా నాయకులు కృష్ణగిరి, సారంగపాణి, పాలెం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ప్రజలు పాల్గొన్నారు. నేను మాట్లాడబోయే ముందు మీకందరికి కూడా మీలో ఉండే అనుమానాలన్నీ కూడా తీర్చడానికి మీకు ఫస్ట్ విషయం చెప్పడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత నాదని నేను ఈ సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరెవరు ఇప్పుడు మనం కౌరులో ఇచ్చిన పట్టాలకు కానీ, నెరవేర్లో పట్టాలు ఇచ్చిన పట్టాలకు కానీ మనం మీరందరూ కూడా ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా పట్టు ఇచ్చేస్తాం. మీరందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు పట్టాలు తీసుకోండి. కానీ వాళ్ళు మీరందరూ కూడా మీ గ్రామ వాలంటీర్ ఎవరు ఉండారో వాళ్ళ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టి గ్రామ సచివాలయంలో పెడితే 90 రోజులలో మీకు ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత మాదని ఈ సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా మన అందరం కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన నెల 25 మనకందరికీ తెలుసు వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం రోజు మొత్తం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలతో పాటు 17 లక్షల 50 మందికి ఇళ్ళు శాంక్షన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు మీరందరూ కూడా ఒక్కసారి వినాల్సిన అవసరం ఉంది. మా పార్టీకి ఓటు వేయకపోయినా కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి కూడా ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత రాదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడుగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మేము ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా మేమందరం ఉన్నాం కాబట్టి